భారతదేశంలో మీకు ఇరవై కోట్ల పదమూడు లక్షల మంది ఈ ముస్లిం పాపులేషన్ అనేది ఉంది అంటే రెండు వేల ఇరవై డేటా చెప్తున్నాను సో ముందు వీళ్ళందరూ కూడా ఏంటంటే భారతీయులు తరువాత వీళ్ళు హిందువులు దాని తరువాత ఈ మహమ్మద్యన్స్ ఎప్పుడైతే భారతదేశాన్ని ఆక్రమించుకున్నారో సో వీళ్ళు ఏంటంటే ఈ భారతీయులను హిందువులను ముస్లింలుగా కన్వర్ట్ చేశారు ఇదైతే నిజం ఎందుకంటే మీరు ఒక్కసారి డిఎన్ఏ టెస్ట్ చేస్తే అందరిది భారతీయులందరిది కూడా మీకు క్లియర్గా మ్యాచ్ అయిపోతుంది సో అలాంటప్పుడు ఇవాళ చూడండి మీకు తాలిబాన్ తాలిబాన్ గెలుపుని సొంత భారతదేశంలోనే చాలామంది సపోర్ట్గా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఒక పెద్ద పండగ వాతావరణం ఉంది అంటే వాళ్ళు టోటల్గా తప్పు దోవలో ఉన్నారు కానీ మీరు చూడండి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఇక్కడ మొన్నటికి మొన్న యాంటీ ఇండియా స్లోగన్ అంటే భారతదేశానికి వ్యతిరేకంగా మా తాలిబాన్ ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకుంది మా అధికారము కాబట్టి భారతదేశానికి ఎలా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు అని మీకు పాకిస్తాన్లో అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మీకు పెద్ద పెద్ద స్లోగన్స్ పెద్ద పెద్ద ప్రొసెషన్స్ పెద్ద పండగ వాతావరణం ఏంటండి ఇది తాలిబాన్ అనేది ఒక తీవ్రవాద సంస్థ అని మనం వెయ్యి సార్లు కాదు లక్ష సార్లు చెప్పుకుంటాం అలాంటి ఒక తీవ్రవాద సంస్థ ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకుంటే వాళ్లకు సపోర్ట్గా మీరు నిలబడతారా అంటే మీ ఆలోచన విధానం ఏంటి ఇది నేను పాకిస్తాన్ మీకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉండే నాయకులను అడుగుతున్నాను కాబట్టి నేను చెప్పేది అంటే భారతదేశంలో నివసించే ముస్లింలు ఇలాంటి మాయలో ఎప్పుడూ కూడా పడకండి దయచేసి చెప్తున్నారు ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇప్పుడు ఇదే పరిస్థితి తాలిబాన్ అంటే ప్రో తాలిబాన్ యాక్టివిస్ట్ అనేవాళ్ళు విపరీతంగా పెరిగిపోతున్నారు ప్రో తాలిబాన్ అంటేనే అది ఒక తీవ్రవాద సంస్థ అనేది మనం తెలుసుకోవాలి మనం అల్ ఖైదా గురించి మాట్లాడతాం లష్కరి టాయిబా గురించి వీళ్ళందరూ ఏంటంటే తాలిబాన్కి సపోర్ట్గా ఎందుకు నిలబడతారు అంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాన్ని ఆక్రమిస్తారో అక్కడంతా కూడా ఆ తీవ్రవాద ఆనవాళ్ళు అనే వాటిని వీళ్ళు వెళ్ళి అక్కడ మీకు సృష్టించుకుంటారు సో ఏంటంటే జనాలు వీళ్ళు కనిపిస్తే భయం 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 ఆ భయపడుతూ ఉండాలి ఎక్కడికక్కడ మేమీద సింహంలాగా మేము అలా నడుస్తున్నామంటే ఆ తుపాకులు పట్టుకొని మేము అటు ఇటు తిరుగుతున్నామంటే జనాలు భయపడిపోయి పారిపోవాలి ఈ విధంగా నా ఈగో సాటిస్ఫై అవుతుంది నేను చాలా గొప్పవాడనే ఫీలింగ్ కోసం ప్రజలను వీళ్ళు నానా యాతనలు పెట్టే మీకు నరరూప రాక్షసులు అలాంటి వాళ్ల కోసం భారతదేశంలో ఎవరైనా మాట్లాడుతున్నారంటే చాలా చాలా తప్పు నేను ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే చిన్న చిన్న పిల్లలు వీళ్ళు ఇవన్నీ కూడా చూసేసి ఓహో తాలిబాన్ వాళ్ళంటే నిజంగానే హీరోల్లో ఉంది మేము కూడా వీళ్ళ అడుగుజాడల్ని ఫాలో అవ్వాలా అని చెప్పి ఎవరైనా అనుకుంటారేమో అని చెప్పి నేను ఒక చిన్న హెచ్చరికనే చేస్తున్నాను ఎవరైనా తాలిబాన్కి పొరపాటుగా పొరపాటుగా సపోర్ట్గా నిలబడ్డారనుకోండి ఇది ఒక చాలా పెద్ద బ్యాడ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అందువల్లే చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళు మాట్లాడము షరియా చట్టము అంటారు నేను మీకు ఒకటే చెప్తున్నాను తాలిబాన్ అనుకరిస్తున్న షరియా చట్టం అనేది టోటల్గా మీకు కురా చెప్పబడే షరియా చట్టం అనేది టోటల్ గా వేరేలా ఉంటది ఎందుకంటే ఈ శరియా చట్టం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే మానవులకు మంచి చేయడం ఇదే ఫండమెంట్ అంటే ఒక గుడ్ లివింగ్ అనేది నీలో ఉండాలి ఇక రెండవ విషయానికి వచ్చారు అనుకోండి ఎప్పుడు నువ్వు దైవ ప్రార్థనలోనే ఉండాలి అని చెప్పి మీకు అంటే ఆ భగవంతుడి యొక్క ఇచ్చ ఆజ్ఞ ఏంటి నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉండు రెండవది ఎప్పుడు ఉపవాసంలో ఉండు నీ వల్ల కుదిరినప్పుడల్లా కూడా ఉపవాసంలో ఉపవాసంలో ఉండడం అంటే ఏంటి మీరు ఆటోమేటిక్గా ఆ దైవ చింతనలో ఉండడం అనేది ఉపవాసం ఇక మూడవ విషయానికి వచ్చింది అనుకోండి ఎక్కడ పేదవాళ్ళు కనిపించినా వాళ్ళకి సహాయం చెయ్యి ఆర్థికంగా సహాయం చేయి లేదా వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే సహాయం చేయి మీకు షరియా చట్టం అని మీరు గూగుల్ సెర్చ్లో కొట్టారనుకోండి ఇవే వస్తాయి ఫండమెంటల్గా వీటినే ఫాలో అవ్వాలి ఏ ముస్లిం అయినా కూడా మరి తాలిబాన్ వాళ్ళు ఇలాంటి ఒక పరిస్థితిలో వీళ్ళు ఈ చట్టాన్ని అనుకరించగలరా పేదవాళ్ళు పేదరికము ధనము లేకుండా ఆకలిలో వీళ్ళకి మగ్గుతున్నారన్న ఆలోచన ఈ తాలిబాన్ వాళ్ళకు ఉంటుందా అసలు ఒకరికి వెళ్ళి మంచి చేలన ఆలోచన వీళ్ళలో ఉంటుందా నేరుగా ఇళ్లలోకి వెళ్ళిపోవడం ఇవాళ ఏం వంట నాకు వంట చేసి పెట్టని చెప్పి ఒక్కొక్క ఇళ్లలోకి వెళ్ళి వీళ్ళు బెదిరిస్తున్నారు అక్కడ ఉండే మహిళలను ఆ మహిళలు వణికి చస్తున్నారు ఇలాంటి వాళ్ళ అండి మీకు సమాజానికి మంచి చేస్తారు ఇవి ఏమీ తెలియకుండా ఎలా పడితే అలా ఇండియాలోనే ఎంతోమంది మాట్లాడుతున్నారు అది వింటున్నప్పుడు అది చూసినప్పుడు బాధ వేస్తుంది అసలు వీళ్ళు తాలిబాన్కి సపోర్ట్గా మాట్లాడడం ఏంటి వీళ్ళందరూ కూడా దేశ ద్రోహులుగానే మనం గుర్తించాలి అలాంటి వాళ్ళు ఇవాళ మీకు షరియా చట్టం గురించి మాట్లాడుతున్నట్టు ముందు వీళ్ళకి ఇస్లాం అంటే ఏంటో తెలుసా ఇది నేను అడిగే ప్రశ్న మీకు ఒక రిపోర్ట్ చెప్తున్నాను చూడండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొన్నటికి మొన్న ఒక రిపోర్ట్ విడుదల చేసి వాళ్ళు ఏం చెప్పారంటే సెప్టెంబర్ నాటికి సెప్టెంబర్ నాటికి తాలిబాన్లో మీకు ఆకలి చావలు ఉంటాయని చెప్పారు అంటే అక్కడ ఏంటి ఆహారము దొరకదు ఉద్యోగం లేదు డబ్బు ఉండదు ప్రజలు నానా యాతనలు పడతారు అప్పుడు ఆటోమేటిక్గా మీకు పేదరికమే అక్కడ మీకు విలయ తాండవం ఆడుతూ ఉంటుంది మీకు ఆకలి చావులు అనేవి పెరిగిపోతూ ఉంటాయంటే ఎంత దౌర్భాగ్యమైన ఒక పరిస్థితి చూడండి వీళ్ళు అధికారంలోకి వచ్చారంటే ఏం చేస్తారండి ప్రజలకి మంచి చేస్తారు అలాంటిది ఈ తీవ్రవాదులు నరరూప రాక్షసులు వీళ్ళు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు మంచి చేస్తారా వాళ్ళకి సపోర్టుగా ఇవాళ పాకిస్తాన్లో మీకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో వీళ్ళు ఇంత ంత లాగా పండుగలు చేసుకుంటున్నారంటే అసలు వీళ్ళ ఆలోచన తీరు మీరు ఒక్కసారి ఆలోచించండి వీళ్ళు యాంటీ ఇండియా స్టాండ్లో ఉన్నారు అంటే ఏంటి ఆఫ్ఘనిస్తాన్కి ఇన్నేళ్ల తరబడి ఇంత సహాయం చేసి ఇంత వాళ్ళని ఆర్థికంగా వాళ్ళకి ఎంతో మనం మేలు చేసాం అంటే వాళ్ళకి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టించాం వైద్యశాలలు ఎన్నో నిర్మించి ఇచ్చాం ఇదంతా ఏంటి వాళ్ళ జీవితాలు బాగుపడాలని అలాంటిది మనము చేస్తే ఇవాళ తాలిబాన్ అధికారంలోకి వస్తే భారతదేశానికి వీళ్ళు బుద్ధి చెప్తారని చెప్పి మీకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో వీళ్ళు ప్రొసెషన్స్ నిర్వహిస్తున్నారంటే ఎంత దారుణమైన ఆలోచన విధానం కాబట్టి మీకు నేను చెప్పేది అంటే ఇండియాలో ఉండగా ఇలాంటి ప్రయత్నాలు లేదా ఇలాంటి తప్పుతో ఇది పూర్తిగా ఒక రాంగ్ డైరెక్షన్ ఇందులోకి వెళ్ళకండి తాలిబాన్ అంటే నిజంగా ఏదో పెద్ద హీరోలు తుపాకులు పట్టుకుని ఉన్నారని అనుకోకండి మీకు ఒకటే విషయం తీవ్రవాద పాలన అనేది ఎక్కువ రోజులు కొనసాగదండి ఇదంతా కూడా ఏంటంటే ఒక టెంపరీ విషయము ఎప్పుడో ఒక రోజు అంటే కొద్ది రోజుల్లోనే వీళ్ళ స్టాండ్ ఏంటో తెలిసిపోతుంది వీళ్లను వీళ్ళను తన్ని తగలేయడానికి అక్కడ తరిమి కొట్టడానికి ఒక కొత్త సైన్య అనేది అక్కడ రెడీ అవుతుంది ఖచ్చితంగా వాళ్ళు ఈ తాలీబాన్ తరిమి కొడతారు అప్పుడు మనం ఎంచుకున్న ప్రభుత్వము మనము ఎలాగైతే ఆఫ్ఘనిస్తాన్ ప్రజల్ని కాపాడాలనుకుని ఇన్ని ప్రయత్నాలు చేశామో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామో సరిగ్గా అలాంటి ప్రభుత్వం అక్కడ వచ్చినప్పుడు అప్పుడు ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు అంతవరకు నేను మీకు చెప్పేది ఏంటంటే దయచేసి తాలిబాన్కి సపోర్ట్గా ఎక్కడ ఎవరితో మాట్లాడకండి జమ్మూ అండ్ కాశ్మీర్ అలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళకు కూడా మీరు సపోర్టుగా నిలబడకండి అది ఒక మంచి పాలన కాదు వాళ్ళు తీవ్రవాదులు వాళ్ళు మాదక ద్రవ్యాలు అమ్ముకొని వచ్చిన డబ్బుతో వాళ్ళు పంచుకునే కిరాయి గుండాలు వాళ్ళకి సపోర్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా సరిగ్గా ఇలాంటి కిరాయి గుండాలే తీవ్రవాదులే కాబట్టి అందులోకి మీరు ఎవరు వెళ్ళకండి స్కూల్ పిల్లలు ఎంతోమంది నాకు మెసేజ్లు పెడుతుంటారు ముఖ్యంగా మీకే చెప్తున్నాను ముందు మీరు చర్య చట్టము అంటే ఏంటో తెలుసుకోండి తెలుసుకొని దాని ప్రకారము నా జీవన విధానం ఎలా కొనసాగించాలి తోటి ముస్లింలకు ఎలా సహాయం చేయాలి వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఆ బ్రదర్హుడ్ అంటారు ఇదే ఇస్లాంలో ఉండే గొప్ప విషయం ఒకరికి అవసరం అన్నప్పుడు ఇక్కడ వంద మంది కూడా వెళ్ళి వాళ్ళకి సహాయంగా నిలబడతారు అది రోజు రోజుకి క్షీణించిపోతుంది ఆ బ్రదర్హుడ్ అనేది ఇవాళ ఈ తాలిబాన్లు అల్ లాంటి తీవ్రవాద సంస్థల వల్ల ఆ బ్రదర్హుడ్ పూర్తిగా మీకు నశించిపోతుంది ఇది మంచిది కాదు నీ మతాన్ని నువ్వు కాపాడుకోవాలన్నప్పుడు దానికి ఇవ్వబడిన ఆ ఫండమెంటల్ రైట్స్ అనండి ఆ దేవుడు యొక్క ఆజ్ఞ అనండి మీ దేవుడు ఏం చెప్పాడో దానిని ఆచితూచి వ్యవహరించడం అనండి ఇవన్నీ కూడా పాటించినప్పుడే అప్పుడే ఆ మతం అనేది నిలబడుతుంది లేకపోతే ఇలా ఈ తాలిబాన్ లాంటి వాళ్ళు వీళ్ళ చేతుల్లో మీకు మొత్తం ప్రభుత్వాన్ని పెట్టినప్పుడు మొత్తం ఇస్లాం మతానికే చెడ్డ పేరు ముస్లింలు కనిపిస్తేనే అయ్యో వీళ్ళు ఇలాంటి వాళ్ళే అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటారు ఆ పరిస్థితి మన దేశంలోకి రాకూడదు ఎందుకంటే ఇరవై కోట్ల పదమూడు లక్షల మంది ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి తరతరాలుగా భారతదేశంలో వీళ్ళు నివసిస్తున్నారు వీళ్ళకి ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది కలగకూడదని ప్రతి ఒక్క భారతీయుడు కూడా కోరుకోవాలి ఇది నా విజ్ఞప్తి సో నేను చెప్పిన మాటలు ముస్లిం సహోదరులు జాగ్రత్తగా వినే ఉంటారు మొత్తము ప్రపంచంలో ఇదే ట్రెండ్ కొనసాగుతుంది ఆ చెడ్డ పేరు భారతదేశానికి రాకూడదన్న ఉద్దేశంతోనే నేను ఈ విషయాలన్నీ కూడా మాట్లాడాను మీరు అర్థం చేసుకొని ఉంటారు కాబట్టి దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్